హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పొటికస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్ లో పోహా రసాయనాలు చూడబోతున్నాం. మరి పోహాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని కారణంగా ఎలా ఉంటుందో తెలియాలంటే మన చట్ని మిగాల్సిందే. నరేష్ గారిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సార్. ఓకే, నమస్కారం అండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము సాబుదానా కిచిడి, ఓకే, వెరీ పాపులర్ ఇన్ మహారాష్ట్ర. సేమ్ పోహా ఆల్సో వెరీ పాపులర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, నార్మల్గా బ్రేక్ఫాస్ట్, ఓకే, వీ కెన్ యూజ్ దట్ వన్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెప్తాను, మీరు చూడండి. సో అటుకులు, మనకు ఆనియన్స్, జీలకర్ర, రైట్, ఆవాలు, శనగపప్పు, చిల్లీ, రెడ్ చిల్లీ, ఓకే, క్యారెట్, గ్రౌండ్ నట్స్, ఓకే, టర్మరిక్, ఓకే, పొటాటో, ఓకే, రైట్, ఇవన్నీ మనం ఇందులో యూజ్ చేయబోతున్నాము. ఓకే, సో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మేడం. నెక్స్ట్ ఇందులో గ్రౌండ్ నట్స్, ఈవెన్ శనగపప్పు కూడా వేయండి. ఓకే, రెడ్ చిల్లీస్, సో లిటిల్ జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, ఓకే, ఆనియన్, పొటాటో. సో గ్రీన్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఓకే, బీన్స్, నార్మల్ వచ్చేసి ఇక్కడ మనకు బీన్స్ అవన్నీ ఏమయ్యారు మేడం, ఓన్లీ పొటాటో ఒకటి వేసేస్తారు, పొటాటో, ఆనియన్, ఓకే, బట్ మనకు కావాలనుకుంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బీన్స్ ఇవన్నీ ఆప్షనల్, క్యారెట్ ఇవన్నీ ఆప్షనల్, కలర్ఫుల్ గా అయ్యే అపీరియన్స్ ఉండడానికి మనం అవి వేసుకున్నాం అనమాట. క్యారెట్ వేసేయండి, సాల్ట్ వేసేయండి, కొద్దిగా టర్మరిక్ పౌడర్, ఇది కూడా నార్మల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, yes ma'am, బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, నైట్ డిన్నర్ కానీ, సో ఎనీ టైం వి కెన్ ఈట్. అంటే నైట్ ఫుడ్ ఎక్కువ లైట్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అని అంటారు, కాబట్టి వి కెన్ ట్రై దిస్. yes ma'am, ఓకే. ఓకే, సో ఇప్పుడు పోహా వేసేయండి, అటుకులు, నానబెట్టిన అటుకులు. పోహా అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఓకే, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఎస్ సార్. ఎస్ సార్, గోయింగ్ టు సర్వ్ ఇట్ ఇన్ బౌల్. సో పోహా రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే మన తెలంగాణ పీపుల్ అందరూ కూడా సాంబార్తో ట్రై చేస్తారు, అదే మహారాష్ట్రలో అయితే కర్డ్తో ట్రై చేస్తారంట. ఇప్పుడు మనం ప్రస్తుతం కర్డ్తో ట్రై చేద్దాము, టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. సో పోహా అయితే మేము సర్వ్ చేసుకున్నామండి, దీని మీద సర్వ్ చెప్పినట్టుగా కర్డ్ కూడా వేసుకున్నాము. పెరుగు వేసుకుని తింటే నిజంగా పోహా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ సర్వ్ చెప్పినట్టు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కనుక ఇట్లాంటి పోహా ఐటమ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ తొందరగా కూడా అరుగుతుంది అనమాట, అంటే అజీర్తి చేయకుండా వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా మీకు కూడా ఇంట్లో పోహా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. బై బై. Please subscribe to the channel and download the Politico's app from the links in the description.